సీఎం కేసీఆర్ ప్రధాని మోదీది ఫెవికాల్ బంధమని విమర్శించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. రైతు బంధుకు ఈసీ అనుమతి ఇవ్వడమే ఇద్దరి దోస్తీకి నిదర్శనమన్నారు. రైతు బంధు డబ్బులు పడ్డాయని అన్నదాతలు ప్రభావితం కావొద్దని సూచించారు. కాంగ్రెస్ వస్తే 5000 ఎక్కువ ఇస్తామని చెప్పారు రేవంత్. వివేక్ కాంగ్రెస్ లోకి రాగానే రావణాసురుడిగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పొంగులేటి, వివేక్ ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలే కేసీఆర్ మోదీ ఒక్కటే అనడానికి ఉదాహరణని చెప్పారు. ఏకే గోయల్ ఇంట్లో 300 కోట్ల డబ్బున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు రేవంత్. జేసీబీలు పెట్టి క్రేన్ పెట్టి కేసీఆర్ ను పైకి లేపిన కేసీఆర్ పార్టీ లేవదు, ఈ ఎన్నికల్లో గెలవదు. ఇప్పుడు ఇచ్చేదంతా తీసుకోండి, మిగిలిన సొమ్ము కాంగ్రెస్ లెక్క ప్రకారం జనవరిలో మీ ఖాతాలో వేస్తుంది. మేము రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఇస్తామని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని మేము ఏదైతే చెప్పినామో, ఈరోజు ఈ పథకం ఈ 3 రోజుల్లో రైతుల ఖాతాలలో వేయడం వల్ల ఉపాధి హామీ కూలీలకు ఏదైతే 12,000 మేము ఇద్దామనుకున్నామో వాళ్ళు నష్టపోతారో, కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని ఏదైతే మేము అమలు చేయాలనుకున్నాం, రైతు భరోసా పథకం, కౌలు రైతులు నష్టపోతున్నారో, అదేవిధంగా పట్టాదారులు కూడా 15,000 రావాల్సింది, ఈ ప్రభుత్వం వల్ల 10,000కే పరిమితం అవుతుంది. అంటే కేసీఆర్ చెప్పే రైతు బంధు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెప్పే రైతు భరోసా కావచ్చు, ఒకే పథకం. ఈ పథకంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల వ్యూహం అనుకొని తెలివితేటలు ఏవైతే ప్రదర్శిస్తున్నారో తద్వారా రైతులకు తీరని నష్టం జరుగుతుంది. కేసీఆర్ నరేంద్ర మోడీ మధ్యలో ఉన్న ఫెవికల్ బంధము మళ్ళొకసారి బయటపడ్డది, బలపడ్డది. దీని ప్రధానంగా 3 అంశాలను నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నాను. 1, రైతు బంధు విషయము. 2, వివేక్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరిగిన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. 3, నిన్న ఏకే గోయల్ ఇంట్లో టీఆర్ఎస్కు సంబంధించిన డంపు. పక్కా సమాచారంతో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే పూర్తి కేంద్ర ప్రభుత్వం అధికారుల సహకారంతో దాదాపు అక్కడున్న 300 కోట్ల రూపాయలను సీజ్ చేయకుండా వదిలేసి అక్కడికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద లాఠీ ఛార్జ్లు చేసింది. అదేవిధంగా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ గారు బీజేపీలో ఉన్నప్పుడు రాముడు ఎంత మంచి బాలుడు అంటే వివేకును చూసి నేర్చుకోండి అని చెప్పేటోళ్ళు బీజేపీ. మంచి బాలుడు అనే పదానికి పర్యాయ పదంగా గడ్డం వివేక్ వెంకట స్వామిని చూపించుకునేవాళ్ళు. ఆయన బీజేపీ బీఆర్ఎస్తో కుమ్ముక్కయి బీజేపీని కేసీఆర్కు తాకట్టు పెట్టింది. కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోవడం లేదు, కేసీఆర్ని ఎన్నికలలో ఓడించాలన్న ఆలోచన బీజేపీకి లేదు. కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా రాజకీయాలలో ఉన్న వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. చేరిన ఎంబడే అప్పటి వరకు రాముడుగా అనిపించిన వివేక్ వెంకట స్వామి ఒక్కసారిగా బీజేపీలకు రావణాసురుడుగా కనిపిస్తున్నాడు. 10 తలకాయలు లేని, 100 బ్యాంకు ఖాతాలు లేని, అందులో 1,000 కోట్ల రూపాయలు నిధుల మళ్లింపు జరిగిందని గంటలలో తేల్చేసిరు. ఈడీ దాడులు, గంటలలో కేసులు నమోదు, అతన్ని అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరించినట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈరోజు చిత్రీకరిస్తున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా దాడులు చేయడమే కాకుండా ఆర్ సురేందర్ రెడ్డి గారు, అంటే రామ సహాయం సురేందర్ రెడ్డి గారు, వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వారి పేరు తెలియని వాళ్ళు లేరు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ. ఆయననే స్వచ్ఛందంగా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. నా వయసు, నా అనుభవం తెలంగాణకు ఉపయోగపడాలి, నేను ఎన్నికలలో పోటీ చేయాలి. శ్రీనివాసరెడ్డికి బంధువు అయిన పాపానికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్న రఘురామరెడ్డిని
సురేందర్ రెడ్డి కొడుకును ఎస్ఓటి పోలీసులు ముఖ్యంగా జోగినపల్లి సంతోషరావు సడ్డకుడు సందీప్రావు డీసీపీ మాదాపూర్ అతను హాస్పిటల్ నుంచి ఎత్తుకొని పోయి ఏ వాహనంలో డబ్బులునో అందులో కూర్చోబెట్టి బలవంతంగా అతని ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టిండ్రు బంధుత్వాలు చేయడం కూడా బీఆర్ఎస్ల దృష్టిలో నేరంగా కనిపిస్తుంది।